那这挺麻烦。当然了，真的，公司比我们大，公司就是说，他雇你的工资了，没看到什么呀？我看到就是个专门的。నా పేరు పవన్, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, మాది మూలమనే విలేజ్, చిత్తూరు జిల్లా, ఏపీ. కాకపోతే ఈ మధ్యలో కరోనా బారి వల్ల ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. దీనికోసం ఏదైనా ఒకటి చేయాలనేసి నేను ఈ ఒక మిషన్ అనేది ఇంప్లిమెంట్ చేశాను, స్టీమింగ్ మిషన్ అనేసి. మామూలుగా చూసినట్లయితే మనం బయట డాక్టర్స్ కావచ్చు, చాలా వరకు నేను వీడియోస్లో కావచ్చు చూసింది, వాళ్ళు చెప్పడం ఏమంటే మామూలుగా స్టీమ్ పట్టడం వల్ల మనకి కరోనా మన బట్టలపై ఉన్న వైరస్ కావచ్చు, లేదు దీంట్లో కానీ మన ముక్కులో ఉన్న వైరస్ కానీ కొంచెం నిర్జీవం అవుతుందని చెప్పారు. దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేసి ఈ ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా కరోనా ఎలా అంటే కరోనా పైన ఒక చిన్న పొరలాగా ఉంటుంది, అది వేడికి తట్టుకోవడం లేదు, అది ఆ వేడి కరిగిపోతే ఆటోమేటిక్గా అది నిర్జీవం అవుతుంది అనేసి ఈ ఇంప్లిమెంట్ చేశాను ఈ బాక్స్ని. ఈ బాక్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ బాక్స్ టోటల్గా ఒక రిమోట్ సాయంతో పనిచేస్తుంది. ఈ రిమోట్తోనే మనం ఆపరేట్ చేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా మనం రూమ్లోకి ఆ బాక్స్ లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చి మా ఒక స్టీమ్ అనేది ఆన్ అవుతుంది, ఒక 1 మినిట్. ఆ స్టీమ్ వచ్చి మన కాళ్ళ దగ్గర నుండి ఇక్కడి వరకు ఉండే మొత్తాన్ని అది స్టీమింగ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంకో స్టీమ్ అనేది చేస్తుంది. ఈ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పైన ఒక బ్లోయర్ పెట్టాను, ఆ బ్లోయర్ నుంచి హీట్ హెయిర్ మన తలలో రావడం వల్ల తలలో ఉన్న వైరస్ కూడా క్లియర్ అవుతుంది. అంతేకాకుండా మామూలుగా మన పురాతనంగా చూసినట్లయితే ఈ వైరస్లు అన్నింటినీ కూడా కానీ పచ్చకర్పూరం అనేది చాలా వరకు నయం చేస్తుంది. దానికోసం దీంట్లో పచ్చకర్పూరం బ్లోయర్ కూడా పెట్టడం జరిగింది. అలా ఈ అన్నీ ఒకేసారి రావడంతో ఈ వైరస్ అనేది మనకి నిర్జీవం అయ్యే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఎందుకంటే లోపల హీట్ రావడంతో ఆ హీట్ వల్ల మన బట్టల పైన ఉండేది కావచ్చు, మన చిన్న చిన్న చెవుల్లో ఉండేది కావచ్చు, ముక్కులో ఉండేది కావచ్చు, అన్నీ కూడా కానీ ఆ పైన ఉండే లేయర్ కరిగిపోయి ఆ వైరస్ అనేది నిర్జీవం అవుతుంది. దానివల్ల నేను దాన్ని మనసులో పెట్టుకొని దీన్ని చేశాను. కాకపోతే దీన్ని ఇంకా కొంచెం నాకు ఉండే పరికరాలు ఈ లాక్డౌన్ సమయంలో అన్నీ దొరకలేదు. ఆ ఉండే దానితోనే నేను చేయడం జరిగింది. ఇంకా నాకు కానీ కొంచెం ఏదైనా ప్రభుత్వమో లేదన్నా ఏదైనా ఒక మంచి సంస్థ నాకు ఏదైనా అవకాశం ఇచ్చారంటే దీన్ని చేసి మన ఇండియా మొత్తం కూడా నేను దీన్ని ఇవ్వాలనుంది, కంపల్సరీగా నేను చేస్తాను. మామూలుగా ఇది దీని పనితీరు ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా మొత్తం ఇది రిమోట్ ద్వారా పనిచేస్తుంది. మామూలుగా ఇలా బటన్ నొక్కామంటే లైట్ ఆన్ అవ్వడము, దీంట్లో 6 ఆప్షన్స్ అనేది ఉంటాయి. మామూలుగా ఇట్లా చూసినట్లయితే ఒక్కొక్క ఈ బాక్స్ లోపల ఇక్కడ మనకి ఒక స్టీమ్ పెట్టడం జరిగింది. ఈ స్టీమ్ ద్వారా మనకి ఇక్కడ కాళ్ళ నుండి ఉండే శరీర భాగాలన్నింటినీ ఇది స్టీమ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది మన ముఖం చెస్ట్ పైన ఉండే దీన్ని ఇది స్టీమ్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు 1 మినిట్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఒక బ్లోయర్ ఉంటుంది, ఈ బ్లోయర్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి దీని నుండి వచ్చే హీట్ ఎయిర్తో మన వెంట్రుకల పైన ఉండే దీన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా టోటల్గా ఒక రిమోట్ సాయంతో పనిచేస్తుంది. పనిచేసే విధంగా రెడీ చేస్తాను. ఇవన్నీ ఆన్ అయిన తర్వాత 3-3 నిమిషాల్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుండి వచ్చే దీని ద్వారా మన మనిషి మొత్తాన్ని స్టీమ్ చేసిన తర్వాత 3 నిమిషం తర్వాత ఈ ఒక ఈ పచ్చకర్పూరం ఉంది, ఇలా మనం ఇక్కడ బటన్ ఆన్ చేయగానే దీంట్లో ఉండే ఇది బయట రావడంతో ఈ రూమ్లో ఉండే వైరస్లు అన్నీ కూడా కానీ దీని ద్వారా చనిపోయేదానికి అవకాశం ఉందని ఈ అన్నీ కలిపి ఇక్కడ ఒక 6 టెక్నాలజీని వాడి దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మనం ఒక ఈ మెటల్ బాక్స్ పీసీ బాక్స్ ఇది, ఇది వచ్చి 6 ఫీట్ చేయడంతో ఇలా మనం లోపలికి వెళ్ళేసి ఆటోమేటిక్గా మనం డోర్ అనేది ఇలా వేసుకోవడం జరుగుతుంది. ఇలా వెళ్ళి ఒక 2 మినిట్స్ మనం అలా బయట రాగానే ఆటోమేటిక్గా మన బాడీలో ఉండే వైరస్ అన్నింటినీ కూడా ఇది నిర్జీవం చేస్తుంది. దానికోసం ఇది ఇంప్లిమెంట్ చేశాను. మన కరోనా వైరస్కి ఈ మధ్యలో చూసినట్లయితే చాలా వరకు అందరూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదంటే మన సీఎం గారు కావచ్చు, దీనిపైన చాలా వరకు స్పందిస్తున్నారు. నా వంతు కృషిగా ఏదో ఒకటి మన దేశ ప్రజలకు చేయాలనేసి ఈ సిస్టమ్ నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నాకున్న నాలెడ్జ్, తక్కువ నాలెడ్జ్తో
చైనీస్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశాను. నాకు ఇంకా ఎవరైనా ఒక దీనికి సంబంధించిన ప్రముఖులు ఎవరన్నా దీని ఇలా కాదు ఇలా చెయ్యి దీంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ చేయి అంటే కంపల్సరీగా నేను వాళ్ళది కూడా తీసుకొని దీని ఇంకా కొంచెం మంచిగా అడ్వాన్స్ చేసి మన దేశ ప్రజలను కాపాడాలనేది నా కోరిక. ఇది ఇంతే కాకుండా మామూలుగా మనకి బయట నుంచి వచ్చినప్పుడు దీంట్లో ఒక 5 నిమిషాలు ఉన్నామంటే చాలు దీంట్లో ఉండే వైరస్ అంతా కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఈ ఫస్ట్ కాబట్టి ఇలా సిస్టమ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కొంచెం ఈ వెయిట్ అంతా కూడా తగ్గించడం వల్ల మనకి సింపుల్ కాస్ట్తో నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది ఫస్ట్, నేను ఇప్పుడు నాకు మెటీరియల్స్ అన్నీ అందుబాటులో లేవు కాబట్టి నాకు ఒక 10,000 నుంచి 12,000-13,000 వరకు దీన్ని ఎక్స్పెన్స్ అయింది. దీనికి కొంచెం ఇంకా అడ్వాన్స్ తీసుకెళ్ళి ఇంకా తక్కువ ఖర్చుతో నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. దీంట్లో వెళ్ళిన తర్వాత దీంట్లో టోటల్గా 2 మినిట్స్ వచ్చి ఆవిరి వస్తుంది, 1 మినిట్ వచ్చి బ్లోయర్ రన్ అవుతుంది. టోటల్గా దీంట్లో 4 నుంచి 5 మినిట్స్ ఉంటామంటే మన పైన ఉండే వైరస్ కావచ్చు, మన చెముక్కులో ఉండే వైరస్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో క్లియర్ అయ్యే విధంగా నేను దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా దీంట్లో ఉండే పద్ధతి ఏమంటే ఒకప్పుడులో మనము ఏదైనా మనం జలుబు చేసినప్పుడు కావచ్చు, ఏదైనా చిన్న ఇది అయినప్పుడు కావచ్చు, ఒకప్పుడులో మనం ఒక ముసుగు వేసుకొని నీటిలో ఆవిరి పట్టేవాళ్ళము. సేమ్ టెక్నాలజీ నేను ఒక బాక్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి వైరస్ అనేది చనిపోతుంది. అనేవి ఇప్పటి వరకు 30 టైమ్స్ టైప్ అప్ చేయడం జరిగింది. నాకు ఒక 50 దాకా అవార్డులు రివార్డులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో చూస్తే మనం వండర్ బుక్ ఆఫ్ రికార్డు అండ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు ఇలా రికార్డ్స్ కూడా నేను కైవసం చేసుకున్నాను. నేనేదో గొప్పోనేని కాదు కానీ ఇంకా చాలా మంది గొప్పలు కూడా ఉన్నారు. కాకపోతే మనం ఏ మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేసి ఒక దీంతో నాకున్న తక్కువ నాలెడ్జ్తో నేను కావాల్సినవన్నీ నా చుట్టూర పరికరాలు ఉన్న చిన్న చిన్న వాటిని తీసుకొని నా చుట్టూరా ఉన్న ప్రజలకి అవసరమయ్యే విధంగా ఈ ఇన్నోవేషన్స్ అన్నీ చేస్తూ వచ్చాను. ఇన్నోవేషన్లోనే ఇంకా ఈ మధ్యలో ఈ కరోనాది మంచిగా ఇదైంది. అంతేకాకుండా ఈ రీసెంట్గా చూసినట్లయితే నాకు అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బర్క్లీ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా NIRD గవర్నమెంట్ తరఫున 1.4 lakhs నాకు రివార్డ్ మనీ కూడా అందజేశారు. 2019లో నేను ఇండియా వైజ్ నాకు ఇన్నోవేషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. రీసెంట్గా అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్లో కూడా నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కోయంబత్తూర్లో కూడా వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి మన ప్రపంచానికి, మన దేశానికి ఏదో ఒకటి చేసి మన ఉండే మన చుట్టుపక్కల ఉండే ప్రజలకు అందరికీ ఏదో ఒకటి చేయాలనేది నా తపన. ఈ విధంగానే చేస్తున్నాను. నాకు బయట దేశాలు చాలా ఆఫర్స్ వచ్చినా కూడా కానీ నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇక్కడే ఉండి మనం ఏదో ఒకటి ఇక్కడే సాధించాలనేది నా కోరిక. నిజమైన నా కోరిక ఏమంటే మామూలుగా ఈ మధ్యలో చూసినట్లయితే ఒక కెమెరా కావచ్చు, దేనిపైన చూస్తే జపాన్ టెక్నాలజీ, ఫారిన్ టెక్నాలజీ, ఇలా ఏదో వేరే దేశం టెక్నాలజీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అలా వాడుతున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా కానీ మన ఇండియన్ టెక్నాలజీ అనేసి రావాలి. ఆ విధంగా తీసుకురావాలనేది నా కోరిక. కంపల్సరీగా నేను తీసుకొని వస్తాను. మన ఇండియన్ లండన్లో ఎవరో మనకు తెలియని మనిషి మన ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అక్కడ వాడితేనే అప్పుడు మన నిజమైన ఇది. ఆ విధంగా నేను కృషి చేస్తున్నాను, కంపల్సరీగా చేస్తాను.